పెదారవీడు మండలం తోకపల్లి పంచాయతీ కుంట జంక్షన్ లోని పేదలకు నివేశన స్థలాలు ఇవ్వాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి సిపిఎం నాయకులు గాలి వెంకటరామరెడ్డి మాట్లాడారు. సొంత ఇల్లు లేక అద్దె ఇంటిలో అద్దెలు కట్టలేక పేదలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నాయకులు గాలి వెంకటరామరెడ్డి పేర్కొన్నారు. పెదారవీడు మండలం తోకపల్లె పంచాయతీ కుంట జంక్షన్లోని పేదలకు నివేశన స్థలాలు ఇవ్వాలని ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం తహసీల్దార్ దిలీప్ కుమార్కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సంఘ కార్యదర్శి గాలి వెంకటరామిరెడ్డి, సిపిఎం మండల కార్యదర్శి జీవీ రామాంజనేయులు మాట్లాడుతూ కుంట సెంటర్లో 20 సంవత్సరాలకు పైగా నివాసం ఉంటున్న చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారని చెప్పారు. చుట్టుపక్కల గ్రామాలైన తోకపల్లె, ఏనుగుల తిన్నపాడు, రేఖమానుపల్లి, పోతనపల్లి, రాజంపల్లి, గొబ్బూరు, బాలిరెడ్డిపల్లి గ్రామాల నుండి వచ్చిన పేదలకు నివేశన స్థలాలు ఇవ్వాలని ఇప్పటికీ 3 సార్లు తహసీల్దార్ను కలిసి వినతి పత్రం ఇచ్చామన్నారు. సర్వేలతో విచారణ చేయించినప్పటికీ ఆక్రమణదారుల నుండి భూమిని లబ్ధిదారులకు ఇవ్వలేకపోయారని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలలోపు చిరు వ్యాపారులకు పట్టాలు ఇప్పించి ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా ఇల్లు కట్టించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో 20 సంవత్సరాల పైన కుంటలో ఇంతకుముందు కుంటలో కేవలం ఒక ముందు ఉండేవాళ్ళు. 20 సంవత్సరాల నుంచి ఈ కాలంలో పుట్టవాళ్ళు, అది కూలి పనిచేసుకునేవాళ్ళు, చిరు వ్యాపారులు రోడ్ల వెంబడి వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నారు. వాళ్ళంతా కూడా వాదపల్ల, కుంట, తోగపల్లి అంటే పెదగుడిపాడు, రాజంపల్ల, కొద్దపల్ల, గొబ్బూరు, బోడెడ్డిపల్ల, తోగపల్లి చెప్పమ్మా, ఇది అన్ని గ్రామాల నుంచి కూడా వచ్చి బతుకుతున్నారు. అయితే గవర్నమెంట్ అనేక సార్లు కూడా అర్జీ కూడా పెట్టున్నారు, కానీ గవర్నమెంట్ వచ్చి ఇళ్ళ సలిస్తామని చెప్పి అంటుంది. కానీ కబ్జ మటుకు ఇతరులు అంటే దేశ వ్యాపారులు కొంతమంది అక్కడ కబ్జ చేసి వాళ్ళు ఆక్రమించుకొని అమ్ముకుంటారు తప్ప వాళ్ళ పేదలకు నివసిస్తుండే పేదలు మాత్రం ఏమన్నా అది చేయలేదు. ఈ మధ్యకాల ఆర్డీ వారికి ఒక అర్జీ ఇచ్చున్నాము, అంటే ఎవరి పనులు కూడా అర్జీ ఇచ్చున్నాము. అయితే ఎమ్మెర్ గారు ఈ అర్జీని పరిచిన తర్వాత ఎమ్మెర్ గారు మీరును ఆర్ఐని సర్వేలు పంపించాడు. పంపించాడు తప్ప ఆక్రమణ ఆక్రమణ తొలగించలేదు. కోరేదాం ప్రభుత్వం, మేము కోరేదామంటే ఆక్రమణ మాత్రం తొలగించేసి ప్రభుత్వ భూమి ఇప్పటికి అక్రమ ప్లాస్టిక్ పేరు మీద 20 ఎకరాల భూమిని బీవీఎస్ఆర్ కంపెనీ ఆక్రమించుకున్నది. అంటే దేశాలపాటు కొంతమంది 10 ఎకరాల భూమిని వాళ్ళు కబ్జా చేశారు. ఈ మొత్తం ఆక్రమణ తొలగించేసి బీర కంద కూడా పట్టలేదని కోరుతున్నాము. ఈపాటికి బీరంతా కూడా నేను చెప్పిన మొత్తం గ్రామాలు 10 గ్రామాల నుంచి పిల్లలు అడ్జీ పెట్టుకున్నారు. 5 మంది అడ్జీ పెట్టుకున్నారు. కుంట స్థలం మేము అడిగితే పెద్ద కట్ల ఎగర పొలాలు 10 ఎకరాల పొలాలు అనట్లా మేము అడిగి కుంట ఒక మంచి కుంట ఇవ్వబట్టున్నాము. ఆ విధంగా ఇచ్చేస్తే గవర్నమెంట్ కూడా ఎన్టీఆర్ గోతా ఇల్లు కలిపించాలని అంటుంది. మేము దాని మీద ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు ఇవ్వడానికి కలిపి అర్జీ ఇచ్చి ఉన్నాము. కాబట్టి ప్రభుత్వం వెంటనే పట్టాలు ఇవ్వాలని, ఆ విధంగా ఇచ్చిన అర్జీలను కూడా పరిశీలించి పట్టాలు ఇవ్వాలని, అంటే గృహ నిర్మాణ కింద ఎన్టీఆర్ కొంత ఇల్లు కట్టించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఆ విధంగా ఎన్నికలు సమీపంగా ఎన్నికలు రాబోతున్నాయి, కాబట్టి ఎన్నికలు సమీక్షించుకుంది సంక్రాంతి లోపల ఈ మొత్తం వ్యవహారం నడపమని చెప్పేసి మేము ఆ ఎమ్మెల్యే గారిని పిలిపించడానికి మళ్ళీ 3వసారి అర్జీ పనికి వస్తున్నాము. దయచేసి ప్రభుత్వం వెంటనే సాయం చేయాలని.